వెల్కమ్ టు స్పెషల్ టైం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతుందా ఇప్పటికే పన్నెండు మందికి మంత్రివర్గంలో చోటు కల్పించిన కేసీఆర్ మరో ఆరుగురికి చోటు కల్పించనున్నారా ఈ నెల ఇరవై ఎనిమిదిన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్ ఆలోపు కొత్త మంత్రులకు కూడా అవకాశం దక్కే ఛాన్స్ ఉందా ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న చర్చ ఇందుకు తావిస్తుంది కొత్తగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలెవరు హరీష్ రావు కేటీఆర్లు కేబినెట్లో ఉంటారా లేరా అనేది తెలంగాణలో ఆసక్తికరంగా మారింది ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పాలనపై పట్టు బిగించనున్నారు సీఎం కేసీఆర్ దీనికోసం వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు మే ఇరవై మూడున సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా వెలువరించనున్నారు దీంతో కోడ్ తొలగిన అనంతరం తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని సీఎం సన్నాహకాలు చేస్తున్నారు కొత్త రెవెన్యూ మున్సిపల్ చట్టం అమలు చేసేందుకు రంగం సిద్ధమవ్వగా కేబినెట్లో చర్చించి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించుకోవాలని కేసీఆర్ రంగం సిద్ధం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన క్యాబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉందని అన్ని శాఖల నుంచి కీలకమైన ప్రపోజల్స్ను పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోష్ని ఇతర శాఖాధిపతులను ఆదేశించారు సీఎం కేసీఆర్ మరోవైపు పాలనపై పట్టు బిగించాలనుకుంటున్న కేసీఆర్ ఇరవై లోపే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కేబినెట్లో పద్దెనిమిది మంది ఉండే అవకాశం ఉన్న పన్నెండు మందికి మాత్రమే ఇప్పటి వరకు కేబినెట్లో చోటు కల్పించారు మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇస్తే పూర్తి స్థాయిలో క్యాబినెట్ కొలువు తీరుతుంది కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో పూర్తి క్యాబినెట్ కొలువు తీరేలా సీఎం కేసీఆర్ సన్నాహకాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది ఇక క్యాబినెట్లో భర్తుల కోసం ఎమ్మెల్యేల నుంచి పోటీ ఎక్కువగానే ఉంది మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు ఎక్కడ అవకాశం దొరికినా అటు సీఎం కేసీఆర్ను ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రసన్నం చేసుకుంటున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి మరో ఎమ్మెల్యేకు కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది అలా అయితే హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది వరంగల్ నుంచి కూడా మరొకరికి అవకాశం దక్కనుంది ఇక్కడి నుంచి భాస్కర్ పదవిని ఆశిస్తున్నారు ఇక ఇప్పటి ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది అక్కడ నుండి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కేబినెట్ బెర్త్ను ఆశిస్తున్నారు ఇక ఎంపీగా తప్పుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోవైపు కేసీఆర్ అసెంబ్లీలోనే ఇద్దరు మహిళలకు కేబినెట్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు దీంతో ఇద్దరికి అవకాశం ఇస్తే సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డిలకు అవకాశం ఇస్తారని పార్టీలో చర్చ సాగుతోంది మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్లకు కేబినెట్లో చోటు కల్పిస్తారా లేదా అన్నది అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది మరోవైపు కేసీఆర్ అసెంబ్లీలోనే ఇద్దరు మహిళలకు కేబినెట్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు దీంతో ఇద్దరికి అవకాశం ఇస్తే సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డిలకు అవకాశం ఇస్తారని పార్టీలో చర్చ సాగుతోంది మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్లకు కేబినెట్లో చోటు కల్పిస్తారా లేదా అన్నది అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది ఒకవేళ ఒకరికే పదవి ఇవ్వాల్సి వస్తే కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారన్నది పార్టీలో హాట్ టాపిక్గా మారింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను కేటీఆర్ చూస్తున్నారు కాబట్టి హరీష్కు కేబినెట్లో చోటు కల్పిస్తారా అని కొందరు కొంతకాలంగా కేటీఆర్ హరీష్ ఎపిసోడ్ను ప్రామాణికంగా తీసుకుంటే దేశ రాజకీయంలో కేసీఆర్ చక్రం తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు కేటీఆర్ సీఎంగా హరీష్కు కేబినెట్లో మంత్రిగా ఇచ్చే అవకాశం ఉందంటూ మరో రకమైన చర్చకు దారితీస్తుంది మొత్తానికి ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ భర్తీ చేసే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఆ మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు బాస్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఇది ఇవాల్టి స్పెషల్ టైం మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్